ఒక హత్య కేసులోని నిందితుడు కోర్టులో చంపింది నేను కాదు దయ్యం అని చెబితే కోర్టు నమ్ముతుందా చెప్పండి మరియు మీరు అప్పు ఇచ్చిన వ్యక్తి నీకు ఇవ్వాల్సిన డబ్బు దయ్యం వచ్చి తీసుకుపోయింది అంటే మీరు నమ్ముతారా హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు ఏది నిజం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నమస్తే మిత్రులారా మీలో ఎంతమంది దయ్యాలున్నాయని నమ్ముతున్నారు మీలో చాలామంది నమ్ముతున్నారని నేను అనుకుంటున్నా దయ్యాలను మీలో ఎవరైనా చూశారా నేనైతే ఇంతవరకు చూడలేదు చూడాలని దయ్యాలని వెతకాలని దయ్యంతో సెల్ఫీ దిగాలని చాలాసార్లు ప్రయత్నించాను కానీ ఎక్కడ కూడా కనిపించలేదు మీలో ఎవరైనా చూస్తే మీ అనుభవాలని కామెంట్స్లో చెప్పండి ఇక విషయానికి వస్తే అసలు దయ్యాలు ఉంటాయి ఎవరు దయ్యాలుగా ఎలా మారుతారు ఎందుకు మారుతారు చెప్పండి మన పెద్దలు చెప్పిన దాని ప్రకారం మరియు మన సినిమాల్లో చూపించేదాని ప్రకారం ఎక్కువగా చెప్పే మాట కోరికలు తీరకుండా చనిపోతే దయ్యాలుగా మారుతారు అని అంటే కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్ళ ఆత్మ వాళ్ళు చేసిన పాపపుణ్యాల ఫలితంగా స్వర్గానికో నరకానికో వెళ్లకుండా వారి కోరికలు తీరే వరకు ఆత్మల రూపంలో ఇక్కడే ఉంటాయి అని చెబుతారు ఇక్కడ వాళ్ళు చెప్పే మరో విషయం ఏమిటంటే కర్మ సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తి చనిపోగానే అతని ఆత్మ అతని శరీరాన్ని వదిలేస్తుంది దానితో పాటు అతని శరీరంతో ఉన్న బంధాలను కోరికలను కూడా వదిలేస్తుంది అని చెబుతారు అంటే ఆత్మకి మెమొరీ ఏమీ ఉండదు కేవలం శరీరంతో చేసిన దానికి ఫలితం మాత్రమే ఉంటుంది అని చెబుతారు కదా మరి చనిపోయిన ఆత్మకి కోరికలు తీరక దయ్యంగా మారడం ఏమిటండి వీటిలో ఏది నిజం చెప్పండి మీరు ఒకటి నమ్మితే మరొకటి అబద్ధమనే కదా శరీరాన్ని విడిచిపెట్టిన ఆత్మ శరీరం రూపంలో తిరగడం ఏంటండి మీ పిచ్చి కాకపోతే శరీరానికి కోరికలుంటాయి కానీ ఆత్మకి కోరికలు ఉండవు మరియు ఎలాంటి బంధాలు ఉండవు అని మీరు నమ్మే కర్మ సిద్ధాంతం బలంగా చెబుతుంది కదా మరి దయ్యాలైన ఆత్మలకి మాత్రం కోరికలు ఎలా ఉంటాయి శక్తులు ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచించండి ఒక హత్య కేసులోని నిందితుడు కోర్టులో చంపింది నేను కాదు దయ్యమని చెబితే కోర్టు నమ్ముతుందా చెప్పండి ఖచ్చితంగా నమ్మదు ఎందుకు నమ్మదు ఒకసారి ఆలోచించండి ఎందుకు నమ్మదు అంటే కోర్టుకి సాక్ష్యాలు ఆధారాలు కావాలి మీ భ్రమలను మీ ఊహలను కోర్టు పరిగణలోకి తీసుకోదు కోర్టు ఎప్పుడైనా ఏదైనా భౌతికంగా ఉంటే మాత్రమే దాన్ని సాక్ష్యంగా ఆధారంగా పరిగణలోకి తీసుకుంటుంది మరియు మీరు అప్పు ఇచ్చిన వ్యక్తి నీకు ఇవ్వాల్సిన డబ్బు దయ్యం వచ్చి తీసుకుపోయింది అంటే మీరు నమ్ముతారా ఎందుకు నమ్మరు ఒకసారి ఆలోచించండి మరి ఇవే విషయాలని సినిమాలో చూపిస్తే ఎందుకు నమ్ముతున్నారు ఎవరో వ్యక్తి మీ ఇంట్లో దయ్యం ఉంది మీకు తెలిసిన వాళ్ళకి గాలి సోకింది దయ్యం పట్టింది అని చెప్పగానే మాత్రం ఎందుకు నమ్ముతున్నారు మీకు డబ్బు ఇవ్వాల్సిన వ్యక్తి దయ్యం తీసుకుంది అంటే నమ్మరు కానీ ఎవరో బాబానో ఫకీరో పాస్టర్ వచ్చి దయ్యం పట్టింది గాలి సోకింది ఈ ఇంట్లో దయ్యం ఉంది అనగానే మాత్రం నమ్మేస్తారు అప్పుడు మాత్రం ఎందుకు నమ్ముతారు చెప్పండి ఆత్మ బ్రతికి ఉన్న మనిషి శరీరంలోకి ఎలా వస్తుందండి ఒకవేళ అలా వస్తే ఒక శరీరంలో రెండు ఆత్మలుంటాయా అసలు ఆత్మలుంటాయా చెప్పండి ఒకవేళ ఉన్నా చనిపోగానే దానికి పక్క వాళ్ళ శరీరంలోని ఆత్మని పక్కకి తోసి మరీ వాళ్ళ శరీరంలోకి దూరేంత శక్తి ఎలా వస్తుంది అలా వెళ్తే ఆల్రెడీ ఆ శరీరంలో ఉన్న ఆత్మ ఏం చేస్తుంది ఆలోచించండి మిత్రులారా ఇంతవరకు ఈ ప్రపంచంలో దయ్యాలని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళెవరూ లేరు ఒకవేళ ఎవరైనా మేము చూసాము అని చెబితే వాళ్ళు దేన్నో చూసి దయ్యాన్ని చూసామో అని భ్రమపడుతూ అయినా ఉండాలి లేదా వారికి మతిస్థిమితమైనా బాగుండకుండా ఉండాలి మరి చాలా సినిమాలలో దయ్యాలు ఉన్నాయని చూపిస్తారు కదా అది నిజం కాదా అని అంటారా ఖచ్చితంగా అది నిజం కాదు అనే చెబుతాను ఎందుకంటే సినిమాల్లో దయ్యాలు కూడా టెక్నాలజీ పరంగా అప్డేట్ అవుతూనే ఉన్నాయి తెల్ల చీర కట్టుకుని భయపెట్టే దగ్గర నుండి కరెంటుతో ఆడుకునేదాకా వచ్చేశాయి మరియు దయ్యాలు ఒక్కో సినిమాలో ఒక్కోలా ఉంటాయి మనిషిలా ఉన్నప్పుడు లేని శక్తులు దయ్యంగా మారగానే ఎలా వస్తాయో నాకైతే తెలీదు కొన్ని సినిమాలలో దయ్యాలు వేటిని తాకలేవు కొన్ని సినిమాలలో అవి వస్తువులను తాకుతాయి మరియు ఉపయోగించుకుంటాయి దయ్యాల రూల్స్ ప్రతి సినిమా సినిమాకి మారిపోతూ ఉంటాయి అందుకని సినిమాలని సినిమాలలాగా కేవలం ఎంటర్టైన్మెంట్ లాగా చూడండి దానిని నిజమని నమ్మకండి మరికొంతమంది దయ్యం పట్టినట్టుగా బిహేవ్ చేస్తారు కదా అదేలా సాధ్యమని అంటారా అది కేవలం మానసిక స్థితికి సంబంధించినది దానిని హిస్టీరియా అని అంటారు మీరు బాబాలని ఫకీర్లని పాస్టర్లని సంప్రదించకుండా డాక్టర్ని సంప్రదిస్తే ఫలితం త్వరగా ఉంటుంది చివరగా నేను చెప్పేది ఏమిటంటే దయ్యాలు ఆత్మలు ప్రేతాత్మలు కర్మలు అనేవి లేవు అవన్నీ మనిషి ఊహల నుండి వచ్చినవి దానిని ఇప్పుడు అందరూ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు అది సినిమా వాళ్ళు కావచ్చు లేదా భూత వైద్యులు కావచ్చు లేదా ఫకీర్లు కావచ్చు లేదా పాస్టర్లు కావచ్చు ఒకసారి లాజికల్గా ఆలోచిస్తే నిజాలు మీకే అర్థమవుతాయి మన సమాజంలో ఎవరు కూడా భౌతికంగా వీటిని నమ్మరు ఏ వ్యవస్థ కూడా దయ్యాలను అంగీకరించదు అది కోర్టు కావచ్చు పోలీసు వ్యవస్థ కావచ్చు అంతెందుకండి ఆర్థిక లావాదేవీల దాకా వస్తే మీరు కూడా నమ్మరు అందువల్ల దయ్యాలు భూతాలు అనేవి కేవలం మీ భ్రమలు వాటి వల్ల లాభం వచ్చే వాళ్ళు వాటిని ప్రచారం చేస్తున్నారు ఊహాగానాలు నమ్మే వాళ్ళు గుడ్డిగా నమ్ముతున్నారు అందుచేత ఎవరైనా గాలి సోకింది దయ్యం పట్టింది మీ ఇంట్లో దుష్టశక్తి ఉంది అని పిట్టకథలు చెప్పినప్పుడు గుడ్డిగా నమ్మకుండా వారి మాటలను తిప్పికొట్టండి మిత్రులారా దయ్యాలని భూతాలని నమ్మకండి మోసగాళ్ళ వలలో పడకండి ఈ వీడియోకి ఇంతే మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం ఈ వీడియో ఎవరినైనా ఆలోచింపజేస్తుంది అని మీకు అనిపిస్తే షేర్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చకపోతే మొహమాటం లేకుండా డిస్లైక్ చేయండి నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్